ఈ వీడియోలో ఒలింపిక్స్ గురించి తెలుసుకుందాం. 2020 ఒలింపిక్స్ కరోనా వల్ల 2021లో జరిగాయి. అయితే ఈ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి, ఇండియా నుండి ఎవరెవరు మెడల్స్ తెచ్చారు, నెక్స్ట్ ఎప్పుడు జరుగుతున్నాయి, ఇంతకుముందు ఎప్పుడు జరిగాయి, ఇవన్నీ తెలుసుకుందాం. ఒలింపిక్స్ 2020లోనే జరగాల్సినవి. అంటే ఒలింపిక్స్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి, మీ అందరికీ తెలుసు. అయితే కరోనా వల్ల అవి అసలు జరుగుతాయా లేదా అని అనుకున్నారు, ఒక గందరగోళ పరిస్థితి, కానీ జరిగాయి. 2021 ఆగస్ట్ 8 వరకు జరిగాయి. జూలై 23 నుండి ఆగస్ట్ 8 వరకు ఈ ఒలింపిక్స్ జరిగాయి. అయితే ఈ ఒలింపిక్స్ ఫస్ట్ టైం ఎక్కడ జరిగాయి చూస్తే, ఫస్ట్ ఒలింపిక్స్ 1964లో జపాన్లోని టోక్యోలో జరిగాయి. మొన్న కూడా రీసెంట్గా కూడా మళ్ళీ టోక్యోనే ఆతిథ్య దేశంగా ఉంది. అయితే ఫస్ట్ టైం అక్కడ జరిగినప్పుడు ఒలింపిక్స్ అప్పుడు ఆ అథ్లెట్స్, అక్కడ గేమ్స్ ఆడిన అథ్లెట్స్ కొన్ని చెట్లు నాటారు. అయితే ఆ చెట్ల కలప నుండి ఈ ఒలింపిక్స్ రింగ్స్ 5 ఉంటాయి, అయితే లోగో ఆ 5 రింగ్స్ను ఆ కలప నుండి తయారు చేయడం జరిగింది ఫస్ట్ టైం ఒలింపిక్స్ జరిగినప్పుడు. తర్వాత లాస్ట్ టైం ఒలింపిక్స్ అంటే 4 ఇయర్స్ బ్యాక్ ఎక్కడ జరిగాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రియోలో, అంటే రియో ఒలింపిక్స్ అంటారు, బ్రెజిల్లోని రియో డిజనరీలో జరిగాయి. 2016లో జరిగాయి అవి. తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్ 4 ఇయర్స్ తర్వాత ఎక్కడ జరుగుతాయి అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరుగుతాయి. 2024లో జరుగుతాయి. ఇది ఈ ఒలింపిక్స్ ముందు ఎప్పుడు జరిగాయి, నెక్స్ట్ ఎప్పుడు జరుగుతాయి అనేది. అయితే మొన్న జరిగిన, రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో ప్రారంభ జ్యోతి అనేది, అంటే ఒక జ్యోతి వెలిగిస్తారు, ఆ జ్యోతి అనేది ఆ జపాన్లో 121 డేస్ తిప్పుతారు. వివిధ ప్రదేశాల్లో తిప్పి టోక్యోకు ఒలింపిక్స్ అక్కడికి తీసుకొస్తారు. అయితే ఆ ఒలింపిక్ జ్యోతిని ఒసాకా అనే టెన్నిస్ క్రీడాకారిణి వెలిగించడం జరిగింది. అయితే ముగింపు అప్పుడు ఆ జెండా, ఒలింపిక్ జెండాను ఆ గవర్నర్, ఈ టోక్యో గవర్నర్ యురికో అనే అతను, ప్యారిస్ నెక్స్ట్ ఇయర్ ప్యారిస్లో, నెక్స్ట్ టైం ప్యారిస్లో జరుగుతాయి కాబట్టి ప్యారిస్ మేయర్ హిడాల్లోకు అందించడంతో ఒలింపిక్స్ ముగిశాయి. అయితే ఈ ఒలింపిక్స్ మన ఇండియా ఎన్ని మెడల్స్ తెచ్చింది, ఎవరికి అసలు ఏ దేశానికి ఎక్కువ వచ్చాయి, ఇండియా ఎన్నో స్థానంలో ఉంది, ఇవన్నీ చూద్దాం. ఒలింపిక్స్కు భారత్ ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో ఒలింపిక్స్కి వెళ్ళి, ఒలింపిక్స్ స్టార్టింగ్ ప్రారంభమే ఎంతో ఎక్సలెంట్గా చేసింది. ప్రారంభము ఎక్సలెంటే, ముగింపు కూడా ఎక్సలెంట్గా ముగించింది మన ఇండియా. ఎందుకంటే ప్రారంభం ఎందుకు ఎక్సలెంట్ అంటున్నామంటే, ఫస్ట్ డేనే, ఒలింపిక్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ సాధించింది, అంటే రజత పతకం. ఇక్కడ గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ ఉంటాయి. గోల్డ్ మెడల్ స్వర్ణ పతకం, రజత పతకం అంటే సిల్వర్, బ్రాంజ్ మెడల్ అంటే కాంస్య పతకం. అందుకే ఫస్ట్ స్టార్టింగే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మళ్ళీ ముగింపులో కూడా, అన్ని రోజుల ఒలింపిక్స్ తర్వాత ఒలింపిక్స్ ముగిసే రోజు అంటే ఆగస్ట్ 7 రోజు ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే నీరజ్ చోప్రా, హర్యానా యువకుడు, 23 ఇయర్స్ హర్యానా యువకుడు గోల్డ్ మెడల్ తెచ్చాడు జావెలిన్ త్రోలో. అందుకే మన ఇండియా అద్భుతంగా స్టార్ట్ చేసింది, అత్యద్భుతంగా ముగించింది ఒలింపిక్స్ అని చెప్పొచ్చు, మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళంతా ఎవరెవరు మెడల్స్ తెచ్చారు ఇండియా నుండి అని చూద్దాం. అయితే వీళ్ళంతా మెడల్స్ తెచ్చారు అని మనం ఈజీగా చెప్పుకుంటున్నాం, కానీ దీని వెనక కఠోర శ్రమ ఉంది. అసలు ఒలింపిక్స్ అవుతాయా లేదా అనే గందరగోళ పరిస్థితిలో వీళ్ళు ఎంతో కఠోర శ్రమ చేశారు వాళ్ళు. అంటే ప్రాక్టీస్, కరోనా టైంలో డూ ఆర్ డై అన్నట్టు ప్రాక్టీస్ విడవకుండా చేశారు వాళ్ళు. ఒలింపిక్స్ అవుతాయో లేదో అని అనుకోలేదు, అవుతాయనే నమ్మకంతోనే వాళ్ళు చేశారు. కాబట్టి ఈరోజు ఇన్ని మెడల్స్ వచ్చాయి ఇండియాకని మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తే, ఒక్కొక్కరు ఏ మెడల్ తెచ్చారు,
ఏ గేమ్లో తెచ్చారు అనేవి చూద్దాం. అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భారత్ ఈ ఒలింపిక్స్లో 18 గేమ్స్ 18 ఆటలలో రకరకాల ఆటల్లో పాల్గొంది అని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ మీరాబాయ్ చాను గురించి చెప్తే, ఒలింపిక్స్ స్టార్టింగ్ అప్పుడే ఈ మణిపూర్ అమ్మాయి రజత పతకం తెచ్చింది, సిల్వర్ మెడల్ తెచ్చింది. అసలు ఎంతో గొప్ప అద్భుతం ఇది. వెయిట్ లిఫ్టింగ్లో తెచ్చింది 49 కేజీ విభాగంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి, 49 కేజెస్ విభాగంలో తెచ్చింది. అయితే సిడ్నీ ఒలింపిక్స్ అప్పుడు 2000లో కర్ణం మల్లీశ్వరి ఒక కాంస్య పతకం తెచ్చింది అప్పుడు. అయితే ఫస్ట్ టైం సిల్వర్ మెడల్ మీరాబాయ్ చాను తేవడం జరిగింది. ఇది ఎంతో గొప్ప అని చెప్పుకోవాలి. తర్వాత పివి సింధు బ్యాడ్మింటన్లో కాంస్య పతకం తెచ్చింది ఇండియాకి. అయితే ఇంతకుముందు రియో ఒలింపిక్స్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2016లో రియో డిజనరీలో జరిగిన రియో ఒలింపిక్స్లో కూడా సింధు అప్పుడు రజత పతకం సిల్వర్ మెడల్ తెచ్చింది. అంటే 2 సార్లు ఒలింపిక్స్లో వరుసగా వెంటనే తెచ్చిన ఫస్ట్ క్రీడాకారిణి పివి సింధు అని మనం చెప్పాలి. అసలు సింధు ఎంత దూకుడుగా ఆడిందంటే, మీరందరూ టీవీలో చూసే ఉంటారు, అసలు స్మాష్లు క్రాస్ కోర్టులు వీటితో ప్రత్యర్థిని పూర్తిగా ఉక్కిరి బిక్కిరి చేసి అసలు ఎంతో మెరుపులాగా దాడి చేసింది ప్రత్యర్థి మీద. అసలు పూర్తిగా అసలు విరుచుకుపడింది. అలా గెలిచింది పివి సింధు. అయితే పివి సింధు బియాంగ్జో అనే చైనా క్రీడాకారిణిని ఓడగొట్టింది అక్కడ. అయితే తర్వాత బజరంగ్ పూనియా రెజ్లింగ్లో కాంస్య పతకం సాధించాడు. రవికుమార్ దహియా, ఇతను కూడా రెజ్లింగ్లో రజత పతకం అంటే సిల్వర్ మెడల్ సాధించాడు. ఇది కూడా చాలా గొప్పదనం. తర్వాత బాక్సింగ్లో లవ్లీనా కాంస్య పతకం, అండ్ హాకీలో మెన్స్ హాకీ ఇది కాంస్య పతకం వచ్చింది. అంటే 41 ఇయర్స్ తర్వాత వచ్చింది ఇది. 41 ఇయర్స్ అంటే 1980 తర్వాత రాలేదు అసలు ఏ ఒలింపిక్స్ కూడా హాకీలో రాలేదు. మెన్స్ హాకీలో కాంస్య పతకం 41 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చింది మనకి. తర్వాత చివరి రోజు ఒలింపిక్స్ చిట్ట చివరి రోజు ఏదైనా అద్భుతం జరిగిందంటే నీరజ్ చోప్రా చేసిన అద్భుతమే. హర్యానా అబ్బాయి ఇతను, 23 ఇయర్స్ ఇతను. అసలు ఇతను చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడట, ఎక్కువ వెయిట్ ఉంటే అందరూ వెక్కిరించేవాళ్ళు ఫ్రెండ్స్. అలాంటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్పోర్ట్స్ దాంట్లో జాయిన్ చేశారు, అంటే గేమ్స్ వల్ల బరువు తగ్గుతాడని. అయితే అప్పుడు అతనికి జావెలిన్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఆ ఇంట్రెస్టే ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించాడు ఆ ఇంట్రెస్ట్తో జావెలిన్ త్రోలో. అంటే ఎన్ని మీటర్స్ వేశాడని ఇక్కడ ఇంపార్టెంట్ ఇది. 87.58 మీటర్స్ వేసి ఒక అద్భుతమే సాధించాడు. అసలు తన పదునైన బల్లెం అసలు ప్రత్యర్థుల ఊహ కూడా అందనంత దూరంలో వేశాడు, వేసి ఒక అద్భుతాన్ని సృష్టించాడు. అయితే వీళ్ళంతా కూడా ఈ మెడల్స్ తేవడంలో దీని వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది. అయితే ఎవరికి ఈ ఒలింపిక్స్లో ఎవరికి ఏ దేశానికి ఎక్కువ మెడల్స్ వచ్చాయి అంటే అమెరికా. ఫస్ట్ అమెరికాకు చాలా ఎక్కువ మెడల్స్ వచ్చాయి, ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. తర్వాత సెకండ్ ప్లేస్లో చైనా నిలిచింది. ఇండియా ఎన్నో ప్లేస్లో నిలిచింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. 48th ప్లేస్లో ఇండియా నిలిచింది. 48th ప్లేస్లో నిలిచి 7 మెడల్స్ వచ్చాయి. అయితే ఇంతవరకు ఒలింపిక్స్లో వచ్చిన మెడల్స్ కంటే కూడా ఎక్కువ మెడల్స్ ఈ ఒలింపిక్స్లోనే సాధించింది. 7 మెడల్స్ వచ్చాయి ఇండియాకు. అయితే ఈ నీరజ్ చోప్రా తన విజయాన్ని మిల్కా సింగ్, అంటే అతను ఈ మధ్య కరోనాతో జూన్లో చనిపోయాడు ఈ మిల్కా సింగ్, ఈ మిల్కా సింగ్కు ఇచ్చాడు. ఇతను అథ్లెట్ దిగ్గజం అని చెప్పాలి, అతనికి అంకితం చేశాడు ఇతను. అయితే ఇతను 7th రోజు ఈ విజయం సాధించాడు కాబట్టి 7th జాతీయ జావెలిన్ దినోత్సవంగా ప్రకటించారు. ఇది ఒలింపిక్స్ గురించిన డిస్కషన్. థ్యాంక్ యూ.